దేవుని భయం ఉన్నవాళ్ళు, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాళ్ళు రెండంత వాసులు తీర్చబడతారు. యోగు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు యోగు. యోగుకి ఏమి తక్కువ లేదు. ఊజు దేశంలో ఏమంత ధనవంతుడు, ఏమంత గొప్పవాడు ఎవరు లేరు. రెండంత వాసులు పొందినవాడు యోగు. ఇటాలి పట్టణ మందు వందేనున్నాడు భయభక్తులు కలిగిన వాడు. దావీదులాంటి భయభక్తులు కలిగిన వాడు. భయం కావాలి దేవుని భయం. నాకు అసలు దేవుని భయమే లేదు. అదే కొద్దుంది దేవుని భయము కొద్దుంది. దేవుని వెంబడించడంలో కొద్దుంది. నాకేం కొద్దుంది? నీకు ఒకటి కొద్దుగా ఉంది. ఏం కొద్దు? దేవుని భయం కలిగి జీవించలేకపోతున్నా. భక్తునని చెప్పుకుంటున్నాను, క్రీస్తునని నమ్ముకున్నానని చెప్పుకుంటున్నాను, క్రీస్తును ఆ క్రీస్తును ఆరాధిస్తున్నాను, క్రీస్తు యేసుక్రీస్తులో ప్రార్థిస్తున్నాను, రక్షణ పొందుకున్నాను, అది ఆదివారం దేవుని సంఘానికి వెళుతూ ఉన్నాను, కానీ దేవుని భయం లేకుండా నా బ్రతుకు జీవిస్తున్నా. దేవుని భయం లేకుండా లోకంలో బ్రతుకుతున్నా, బ్రతుకుతున్నా. అదే నాకు కొడుమ, అదే నాకు ఏమనంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదు లేదు. మేలు కొదు లేదు, అదే మన కొదు. భయం ఉంటే నీకేం కొదు లేదు. భయం లేదు కాబట్టి కొదు మనకి. దేవుని భయం లేదు కాబట్టి కొదువుగానే ఉంటుంది లోపం మరుదేం ఆత్మ. అది కొదువుగానే ఉంటుంది, లోటుగానే ఉంటుంది. సంఘం అంటే భయము, ప్రార్థన అంటే భయము, ఆరాధన అంటే భయము, వాక్యం అంటే భయము, దేవుడు అంటే భయం ఉందా? ఉందా? లేదు. ఈరోజు సంఘం అంటే భయం లేదు, దేవుడు వాక్యం అంటే భయం లేదు. ఎక్కడుంది? ఏ సంఘంలోని భయం దేవుని భయం చెప్పండి. ఎవరిలో ఉంది దేవుడి భయము? భయపడతాం కానీ మనం భయపడం అవ్వాలంటే భయపడిస్తాం కానీ మనం భయం. భయం ఏముంది తెలుసా? వన్ను కూడా ఉంది. మీ సొంత రక్షణ భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవడమే ఉంది. దేవుని సన్నిధిలో వణుకుడి వణుకుడి. ది గాడ్ హియర్. దేవుని భయము నీలో ఇవ్వడానికి వణకాలి, వణకాలి. దేవుని సన్నిధిలో మనం వణకాలి. కదిలో సాగల్ అనే ప్రతిండేవాడు మా సేవుడే. ఆయన ఇంకా మైక్ తీసుకుంటే నిలబడితే వాక్యం చేయకు చే అదుతాం. దేవుని సన్నిధిలో వణుకు, వణుకు. భయం ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు. భయం లేని భక్తి వ్యర్థమది. నేను భక్తి పరం అనుకుంటున్నావేమో, పైకి భక్తి పరమని అనుకున్నావేమో, శక్తి లేనప్పుడు, భయం లేనప్పుడు, ప్రభువు నిలబడించినప్పుడు అది కొదువే. అది నీ జీవితంలో కొదువే. ఎవరు వస్తున్నా నాకేమి కొదు ఉంది? ఇంకా నీకు ఒక కొదు ఉంది. నువ్వు నన్ను వెంబడించాలి, వెంబడించాలి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. నీకు ఏ నేను కొదు లేకుండా ఉండాలంటే నువ్వు నన్ను వెంబడించాలి, వెంబడించాలి. వెంబడిస్తావా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తావా? భౌతికంగా ఎన్నో లోపాలు ఉంటాయి, భౌతికంగా ఎన్నో కొదువులు ఉంటాయి మనకి. ఒకటి ఉంటే ఒకటి లేదు మన ఇంట్లో, కానీ మన మనకు అవసరంలో మన కర్రలో పోని పక్కన పెట్టేస్తాం. ఆత్మీయమైనటువంటి జీవితం ప్రభువులో, ప్రభువుతో రేపు పరలోకములో ఉండేటువంటి జీవితం, అందులో కూడా కొదువేనా? అందులో కూడా కొదువేనా? దేవుని భయం కొదుముంది మనలో. దేవుని భయం మనలో కొదుముంది. నీలో భయం ఉంటే భగవంతుడు నీ దగ్గరే ఉంటాడు. ఏవు యెహోవాయందు భగవంతుడు కలిగిన వాడు కాబట్టి ఏవు చుట్టూ కంచె ఉంది. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలుంటుంది. దేవుని భయం నీలో ఉంటే దేవుడు నీ ఎందు ఉంటాడు. దేవుని భయం లేకపోతే ఎక్కడ దేవుడు ఉంటాడు? ఎక్కడ దేవుడు ఉంటాడు చెప్పండి? దేవుని భయం లేదు కాబట్టి ఈరోజు అది కొదవేరు మన జీవితాలు. భయభక్తులు కలిగిన వాడు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు ఎవరండి? ధన్యుడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆశీర్వదించబడతాడు.
భయం లేనప్పుడు ఎక్కడ ఆశీర్వాదం, భయం లేనప్పుడు ఎక్కడ దేవుడు నీకు తోడుంటాడు, భయం లేనప్పుడు ఎక్కడ మనం కంచె ఉంటుంది, దేవుడు భయం లేనప్పుడు ఎక్కడ మనం కాపాడబడతాం.